హాయ్ ఫ్రెండ్స్ నమస్తే టేస్టీ వంటలకి స్వాగతం నేను మీ కవిత ఫ్రెండ్స్ ఇవాళ మన టేస్టీ వంటలలో ఉల్లికాడలతో కర్రీ అలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు కూరగాయల రేట్లు చూస్తుంటే కూరగాయలను పట్టుకుంటేనే కాలుతాయి అన్నట్లుంది అందుకే నేను అక్కడున్న కూరగాయల్లో తక్కువ రేట్లు ఏముందా చూస్తే ఇది ఉల్లికాడలు ఒక్కటే ఉంది సో ఉల్లికాడలతో కర్రీ చేయాలని ఫిక్స్ అయ్యాను సరే మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా ప్యాన్లో మూడు స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి చిట్టుపట్టు అనిన తర్వాత సన్నగా తరిగిన రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయలు త్వరగా వేయడానికి కొద్దిగా సాల్ట్ వేసి అంతా కలిసేలాగా కలుపుకొని ఉల్లిపాయలను కొంచెం మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయలు బాగా మెత్తగా అయ్యాయి కదా ఇప్పుడు మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోయినా కూడా కర్రీ టేస్ట్ బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ పసుపు వేసి అంతా కలిసేలాగా ఒక్కసారి కలుపుకుందాం తర్వాత నేను ఇక్కడ ఒక కట్ట ఉల్లికాడల్ని శుభ్రంగా కడిగి బాగా సన్నగా తరిగి వేసుకుంటున్నాను బయట మార్కెట్లో ఒక కట్ట పది రూపాయలు లేదా ఐదు రూపాయలు ఇలా ఉంటుంది కదా అందులో నేను ఒక కట్ట ఉల్లికాడల్ని తీసుకున్నాను ఉల్లికాడలకి చిన్న చిన్న ఉల్లిపాయలు కూడా ఉంటాయి కదండి వాటిలతో సహా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఉల్లికాడల్ని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా అంటారు తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం నేను స్ప్రింగ్ ఆనియన్స్ అని చెప్పాను ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అంతా కలుపుకున్న తర్వాత ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకొని మళ్ళీ ఉడికించుకుందాం ఎందుకంటే అడుగంటుకుంటుంది కదా ఇన్ కేస్ మీకు అడుగంటుకుంటూ ఉంటే ఇందులో కొద్దిగా వాటర్ వేసి కూడా మీరు ఉడికించుకోవచ్చు మధ్యలో మూత తీసినప్పుడు నేను ఉడికాయలేదో చెక్ చేశానండి కానీ ఉల్లికాడలు కసకస అంటున్నాయి మన నోట్లో పెట్టుకున్నప్పుడు సో ఉల్లికాడలు ఇంకొంచెం సేపు ఉడకాలి కాబట్టి మెత్తగా అయ్యే వరకు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం పది నిమిషాల తర్వాత మూత తీసి కర్రీకి సరిపడా సాల్ట్ అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ టమాటో వేసి అంతా కలిసేలాగా కలుపుకుంటూ మూత పెట్టి టమోటోలను కూడా ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే టమోటాలు మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు గెరిట్తో ఒక్కసారి మ్యాష్ చేసుకున్నామనుకోండి టమోటాలు బాగా మెత్తగా అయిపోతాయి తర్వాత ఒకటిన్నర స్పూన్ చిల్లీ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి చిల్లీ పౌడర్ని మీ కారంకు తగ్గట్టు వేసుకోండి చిల్లీ పౌడర్ కర్రీలో బాగా కలిసిన తర్వాత మూత పెట్టి రెండు నిమిషాల పాటు దీన్ని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి చిల్లీ పౌడర్ వేసిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి చిల్లీ పౌడర్ పచ్చివాసన వచ్చి కర్రీ తినేటప్పుడు కారం ఉడుతుంది సో రెండు నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి కర్రీని అంతా ఒకసారి కలుపుకున్నాం అనుకోండి స్ప్రింగ్ ఆనియన్స్ లేదా ఉల్లికాడల కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు అండి ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా అవ్వండి థ్యాంక్